శకాపల్లి జిల్లా దేవీపురంలో దసరా సందర్భంగా అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు గురుమాత అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో మొదటిగా గోమాతకు పూజలు చేసి అమ్మవారికి క్షీరాభిషేకము కుంకుమ పూజలు నిర్వహించారు అదేవిధంగా శ్రీ మెరులో లలితా సహస్ర నామవాళి పారాయణం జరిగింది మధ్యాహ్నం భవారీ దీక్షలో ఉన్న భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేశారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినట్లు దేవిపురం ట్రస్ట్ సభ్యులు కందరపురమ ప్రభాకర్ దంపతులు వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నామ సంవత్సరం శారదా ఋతువు దసరా బ్రహ్మోత్సవంలో దేవీపురంలో జరిగే కార్యక్రమాలు నేడు పాడ్యమి ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాల్ని మొదట గోమాతకి పూజ చేసి ప్రారంభిస్తాము ఆ తర్వాత ఒక పక్క కలశాలన్నీ ఏర్పాటు చేసే మండపారాధన ఆ తర్వాత అమ్మవారి తాలూకు ఉత్సవమూర్తిని ఈ గుడి తాలూకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మేళతాళాలతోటి తర్వాత పువ్వులు పళ్ళు అలంకార వస్తువులు అన్నీ కూడా తీసుకుని సువాసనతో తీసుకుని అమ్మవారిని ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన జరుగుతుంది అదేవిధంగా రోజు కూడా ఇక్కడ హోమం కూడా జరుగుతుంది లలిత శాసనమావళి పారాయణ దుర్గా సప్తశతి పారాయణ తర్వాత ఖడ్గమాల పారాయణ ఇవన్నీ కూడా జరుగుతాయి या देवी सर्वभूतेषु मूत्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः సాయంత్రము రోజు కూడా ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రాం ఉంటూ ఉంటుంది ఈరోజు డాన్స్ ప్రోగ్రాం ఉంది రేపేమో సంగీతం ప్రోగ్రాం ఉన్నది ఈ రకంగా దేవిపురంలో బ్రహ్మోత్సవాలు పదిహేను రోజులు జరుగుతాయి రోజు కూడా ఇక్కడ పీఠంలోని ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా కళావాహనం అనేది చేయడం జరుగుతుంది సో ఇవి ఇక్కడ కార్యక్రమాలు ప్రత్యేకించి సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని అలంకారం విశేషంగా ఉంటుంది మొదటి మూడు రోజులు మహాకాళి అమ్మవారిగా ఆ తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిగా ఆ తర్వాత మూడు రోజులు మహా సరస్వతిగా అలంకారం చేయడం జరుగుతుంది ఆ తర్వాత దుర్గా ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకారం జరుగుతుంది సో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ కుంకుమ పూజలు అభిషేకాల్లో పాల్గొని హోమంలో పాల్గొని ఆ తర్వాత ఈ పారాయణలు చేసుకోవచ్చు లలితా శాసనం ఈ రోజులు అందరూ చదువుతున్నారు కాబట్టి లలితా శాసన అమ్మవల్లి పారాయణ దుర్గా సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ ఇవన్నీ కూడా చేసుకుని నిండుగా అమ్మవారి దీవెనలు అమ్మవారి కటాక్షము అమ్మవారి అనుగ్రహం నిండుగా పుచ్చుకొని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మా మనవి మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ